పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూడి మండలం నామవరం రెవెన్యూ పట్టాయిగూడెం గ్రామంలో హైదరాబాద్ ముంబై తరహాలో భూ కబ్జా ప్రయత్నాలు. పట్టాయిగూడెం సర్వే నెంబర్ 10/11 6.43 సెంట్లు విస్తీర్ణం. కంపసాడ్ సత్యనారాయణ వద్ద కొమ్ము కుమారి సుగ్న అనే మహిళ కొనుగోలు చేసి అప్పటి నుండి సదరు మహిళ సాగు చేస్తుండగా ఈ మధ్య కాలంలో విజయవాడకు చెందిన కుమారి అనే వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లు తీసుకువచ్చి సదరు మహిళను బెదిరించి భయాందోళనకు గురి చేయడం జరిగిందని, సదరు మహిళ యొక్క భూమిని కబ్జా చేసే ప్రయత్నంలో ఉన్నారని, ఈ యొక్క భూమి ఉన్నత న్యాయస్థానంలో విచారణ కొనసాగుతుండగా ఇంజక్షన్ ఆర్డర్ కాఫీ కూడా ఉండగా రాజకీయ అండదండలతో మహిళను అడ్డుకుని వేధిస్తున్నారని, దయచేసి సంబంధిత అధికారులు విచారణ చేసి తగు న్యాయం చేయాలని స్థల యజమానిని కొమ్ము కుమారి సుగుణ పేర్కొన్నారు. లేనప్పుడు నాకు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో పొలంకు సంబంధం లేని ఒక అతను ఇసుకు శ్రీను గారు పంపించారని 50 మంది మనుషులు నా పొలం పైకి వచ్చి నాపై దాడి చేసి కాయలు కోసుకుని దౌర్జన్యంగా మా 2 ట్రాక్టర్లు వేసుకొని గేట్లు పగలగొట్టి మా మీదకి వచ్చి మమ్మల్ని కొట్టి మేము వీడియో తీస్తే వీడియోకి సెల్లలు తీసుకొని వెళ్ళిపోయి మా పాప నేను అన్నగాళ్ళ పాప ముగ్గురు ఉండగా మా ముగ్గురు దౌర్జన్యం చేశారు సార్, మేము అన్ని వీడియో తీసి పెట్టించాము. ఇలా వచ్చేసి కంప్లైంట్ ఇచ్చారు సార్, సీఏ గారు కంప్లైంట్ ఇస్తే మీ మీద ఇదివరకు ఒక ఎస్సీ కేసు ఉంది, మళ్ళీ ఇప్పుడు ఇదొక కేసు ఉంది, ఇవన్నీ మీద అంత ఫ్రాడ్ ఏమీ కాదని చెప్పేసి అసలు సమాధానం కూడా చెప్పట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. వెళ్ళామండి డిఎస్పీ గారి దగ్గరికి, వెళ్ళామండి సీఏ గారి దగ్గరికి, వెళ్ళామండి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాం సార్. ఆయన మాకు ఏం మాటలు ఏ స్పందించట్లేదు సార్, మరి ఏంటో తెలియదు సార్, కొంచెం న్యాయం చేయండి. నా చింతలపూడి మండలం నామవరం విలేజ్ అండి. ఆ విలేజ్లో సర్వే నెంబర్ 10/11 10/2 ఎకరాలు 47 సెంట్లు, 11/3 ఎకరాలు 96 సెంట్లు అండి. 11/3 ఎకరాలు 96 సెంట్లు అయితే కొమ్ముకూరి సుగునికి మా నాన్నగారంట 3 ఎకరాలు 96 సెంట్లు అమ్మారంటండి. ఆ అమ్మితే ఆ కాగితాలన్నీ ఉన్నాయండి, ఇప్పుడు అన్నయ్యను ఆమాం కలిసి 2 ఎకరాలు 47 సెంట్లకి 3 ఎకరాలు 96 సెంట్లకి 13,50,000 ఇచ్చేసేసి మాకు కోర్టులు వేసుకున్నారండి. అది కోర్టులు వేసుకుంటే వాళ్ళకి ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందండి. వాళ్ళకి ఇంజక్షన్ ఆర్డర్ అయితే మేము తోటలకు వెళ్తామన్నారండి. మీకు డబ్బులు పిచ్చేస్తానమ్మా అంటే మేము తోటలకు వెళ్తాము, తోటలకు వెళ్తామంటే మీ ఇష్టం అమ్మా అన్నానండి నేను. అన్న తర్వాత దీని మీద అండి ఈ పొలం మీద 10/11 సర్వే నెంబర్ మీద బ్యాంకులో 10 లక్షల లోన్ ఉందండి, 10 లక్షల లోన్ ఉందండి. సీతారెడ్డి దగ్గర తనఖా ఉందండి, మంత్రి సురేష్ దగ్గర తనఖా ఉందండి, నున్నా కృష్ణమూర్తి గారి దగ్గర సేల్ రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు తీసుకున్నామండి. ఆ డబ్బులు కడతా అన్నాడండి, ఆ డబ్బులు ఒకటే కట్టి ఎన్ని అప్పులు కడతానని ఒప్పుకుని మమ్మల్ని చాలా మనస్తాపన గురి చేసి ఆయన విజయవాడ ఇంజువరపు నాగేంద్ర కుమార్ అండి, ఆయన ఇంజువరపు నాగేంద్ర కుమార్ కృష్ణవేణి ఇలా సపోర్ట్గా ఇసుక శీను మారవ వెంకన్న తండ్రి పిచ్చియ్య కొల్లు మధు వీళ్ళందరూ కాపు కాచి 20 మందిని తీసుకొచ్చి ఆ కొమ్ముకూరు సుగుణ్ణి మా పిల్లల్ని అందరిని కొట్టేసేసి మొత్తం మీరు ఎక్కడ కొన్నారా అని బయటికి దోషించారండి.